హలో ఎక్కడికి? లోపల మా ఫ్రెండ్ ఉంది, పంపించండి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ లోపల ఫ్రెండ్స్ ఉన్నారు, ముందు పక్క జరుగు. అవునా? వాళ్ళు నేను ఒకటేనా? డ్యామ్ జీవితం. అదిగోమని రాబిట్టు రాదా దా. మేడం, ఈయన మీకు తెలుసా? బాగా తెలుసు. హాయ్. రాధే రాధే జప కరో కృష్ణ నామ రస గురించి బాగా తీర్చుకుంటున్నాను. రాధే రాధే జప కరో కృష్ణ నామ రస పియా కరో. రాధే రాధే జప కరో కృష్ణ నామ రస పియా కరో. పాపం వెళ్ళి మాట్లాడేసి రావే. అమ్మయ్యా ఇప్పటి కోపం తగ్గిందనమాట. మూడు సార్లు చైన్ ఇచ్చేసరికి మురిసిపోయాను కదా, అందుకే అలసైపోయాను. అదిగో అటు చూడు, 3 ఇయర్స్ నుంచి నా కోసం తిరుగుతున్నాడు. అలా తిప్పుంటే అప్పుడు తెలిసేది నా వాల్యూ ఏంటో. ఇక నుంచి నువ్వు ఇలాగే వెయిట్ చెయ్యి, ఓకే? గుడ్ బై. రాబిట్! ఏ రాబిట్! ఏంట్రా మీ గోళ? ఎవడన్నా నడిపిస్తా పగలగానలేకున్నాడు. ఏమైంది? నువ్వేమో అని ఏమని ఉండమంటున్నావు, అనేమో మెటీరియల్ అడుగుతున్నాడు. మెటీరియలా? అంకేదో ఒకటి పనిగా ఉన్నాంటానా? తెల్లవారు బాబుతో ఆడినానా? బాబు స్కూల్ పోయిన తర్వాత మాతో ఆడుతున్నానా? బీప్సా కంసా. ఏ అసురా, గేమ్స్ ఎక్సర్సైజ్ అంటే పర్వాలేదనా? భగవద్గీత కూడా చదవమంటున్నాను. మన భగవద్గీత ఏంట్రా? నోరు తిరుగుతున్నానని చెప్తే కొడుతూ సారాంశాలు కూడా చదవమంటున్నానా? ఏం చేస్తారో నాకు తెలీదు, కొన్ని రోజులు వాడిని భరించండి. సార్ వచ్చాడు. ఐమ్ ఆన్ డ్యూటీ సార్, ఏం చేయాలో చెప్పండి. వీడు నన్ను తగులుకుంటాడేమో, ప్రస్తుతానికి ఏం లేదు, వీళ్ళతో ఆడుకోవడమే నీ పని. ఓకే సార్, ఫుల్గా ఆడేసుకుంటాను. ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచక బలదేవానంద సాగర. ఇప్పుడే ఎవడో నా మీద కంప్లైంట్ ఇచ్చాడట, వాడు ముందుకొస్తే సరే, లేకపోతే మీ అందరికీ ట్రైనింగ్ ఇచ్చాడు. అరే ఫిష్, నేనేం చెప్పినా నీ గురించి? మంచిగా చెప్పినా? అట్లా చెప్పినా అవరా? కూసో కూసో. పుట్టటం వస్తుంది గద్దగ్నికే గిట్లా చేసిన. గంట గిట్లానే కూసో. గంట వాడు ట్రైనింగ్ అండ్ ప్లేస్ వచ్చా అన్నా, ఎవరో తెలిసిందా? అడు మీకు తగిలిందా? మెటీరియల్ అడిగిందా? అడిగే ఉంటాడు, మీరు ఇకపోయినా ఆడు తీసుకుంటాడు. ఇక మీకు దీనాము దీపావళి. వాడి గురించి అంతా తేడాగా చెప్తున్నారన్నా. శ్రీరామ రామ రామైతే రమే రామే రామే రామే. వెంకట్ నువ్వు వెంటనే వెళ్ళి మనం. అరే ఉండాలా, మాకు ఎగ్జామ్ ఉంది. ఎగ్జామా? పేపర్ నంబర్ 1 భగవద్గీత, పేపర్ నంబర్ 2 భాగవతం, ఫిల్లింగ్ ద బ్లాంక్స్ విష్ణు శాస్త్ర నామాలు. మాతో ఆధ్యాత్మికంగా ఆడుకుంటున్నానన్నాడు. ఏ బలరామ, ఏ ఆపండి, పట్టుకోండి బలరామ, ఉండి పట్టుకోండి. ఓయ్ చీటింగ్ రా బలరామ. సారీ సార్. అవునండి, ఈ కృష్ణుడికి ఇంకో ప్రమోషన్ ఇచ్చి ఇక్కడే ఉంచేయండి. సార్ సార్ ఘోరం జరిగిపోయింది సార్. ఏం జరిగింది? బెనామీ పేర్ల మీద మీరు సంపాదించిన డబ్బంతా ఇన్కమ్ ట్యాక్స్ రైట్ చేసి పట్టిపోయారండి. అది నేను ఇన్నాళ్ళుగా సంపాదించే డబ్బురా. సీఎం అవ్వడానికి, ఎమ్మెల్యేని కొట్టడానికి దాచిన డబ్బురా. క్లీన్ ఇమేజ్ కోసం నా పేరు మీద ఏమి ఉంచుకోలేదురా. మొత్తం పోయింది సార్. సార్ రైట్ చేసింది ఐటీ వాళ్ళు కాదని సార్, ఆడెవడో ప్లాన్ చేసి డబ్బంత కొట్టేశాడు. ఏం మాట్లాడుతున్నావురా? హలో బాబా, గెట్లున్నావు? పైసలు పోయి నేను మస్తు పరిచయం అవుతున్నావులే. ఎప్పట్రా నువ్వు? మామ అన్న కదా, నీ అల్లుడని ఫిక్స్ అయిపోరా. అదే పైసలు ఎత్తుకపోయింది నేనేరా మామ. సుజాత, బినామీ పేర్ల మీద డబ్బు దాస్తే నాకు తెలియదు అనుకున్నావా?
ముంగట ముంగట సుక్కలు చూపిస్తా. నిన్ను వదలండ్రా. మామా మన ఇద్దరి మధ్య జబర్దస్త్ గేమ్ స్టార్ట్ అయింది. దీనిలో ఒక్కటే రూల్, నువ్వు ఓడిపోవాలి, నేను గెలవాలి. నా మామ సుజాత చంపేస్తాడ్రా నిన్ను. ఈ ఫోన్ చేసింది ఎప్పుడో ట్రేస్ చేయండి. వాడు ఎవడో నాకు తెలియాలి. ఈ రోజుకి ఆడుకోవడం అయిపోయింది, రేపు మార్నింగ్ ఫస్ట్ అవర్లో వచ్చేయమంటారు సార్. అక్కర్లేదు, నీకెప్పుడు వీలైతే అప్పుడు రా, లేదంటే స్టేషన్లోనే కూర్చో. సార్ ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు, చెప్పండి, నేను సాల్వ్ చేసేస్తాను. ఓకే 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 సార్. ఎవడ్రా వాడు? నన్ను దెబ్బ కొట్టాలండి, నా స్థాయిలో ఉన్నాడే అయి ఉండాలి. నీ పదవి లాగేశానని రివర్స్లో గేమ్ మొదలు పెట్టావా? గేమేంటి గేమేంట? సీఎం అవ్వాల్సిన టైంలో ఈ మర్డర్ ఎందుకని ఆగాను, కానీ నువ్వేనని కన్ఫర్మ్ అయితే మాత్రం సార్ చేసింది వీడేనంటారా? కాదురా, అని కంట్లో భయం కనపడింది. వీడు కాకుండా ఆ రేంజ్లో నెట్వర్క్ ఉన్నాడు ఎవడుంటాడు? ఇక్కడ ఉద్దిరా డబ్బంతా. మనం అనుకున్న సాధించాం సార్. వాడి స్వార్థం కోసం 12 మంది పోలీసులు చంపేశాడు. పోలీసులు తాగి డ్యూటీ చేయడం వల్ల ఇదంతా జరిగిందని మనల్ని అవమానించాడు. ఏ రోడ్డు మీద అయితే మనోళ్ళు చంపాడో అదే రోడ్డు మీద వాడిని తీసుకురావాలి. వాడి నోట్తో నిజం చెప్పించి మన డిపార్ట్మెంట్ మర్యాద వచ్చేలా చేయాలి, అది మన టార్గెట్. వాడు మనకు కాబోయే సీఎం సార్, ఇంకొక అవకాశం కూడా అయిపోతుంది, చంపేద్దాం సార్ వాణ్ణి. కురుక్షేత్ర యుద్ధంలో అధర్మం వైపు ఉన్న కౌరవుని చంపాలనుకుంటే కృష్ణుడికి న్యూషం పని, కానీ అలా చేయలేదు. పద్ధతి ప్రకారం కొట్టాడు, ధర్మాన్ని గెలిపించాడు. వీడికి జరిగింది చూశాక మళ్ళీ ఇంకెవడన్నా పోలీసుని టచ్ చేయాలంటే ప్యాంటు తడిసిపోవాలి. పోయిన ప్రాణాలను ఎలాగో తీసుకురాలేం. ఈ డబ్బును సుజాత వల్ల నష్టపోయిన కుటుంబాలందరికి పంచేయండి. ఈ డబ్బు ఇచ్చింది ఎవరో కానీ ఆయన దేవుడితో సమానం బాబు. ఫింగర్ ప్రింట్స్ తీసుకోండి. నమస్తే సార్. వీడు మళ్ళీ ఏం చేశాడు? శరా మామూలే సార్, మళ్ళీ 10 నొక్కేశాడు. ఏరా నువ్వు మారవా? సార్ బ్యాగ్ మోగడానికి ఇబ్బంది పడుతుంటే అయ్యో పాప మీద హెల్ప్ చేశాను సార్. అబ్బా బడ్డబాస్ నకరాలు చేయకు సార్, నాకు చిన్న అవకాశం ఇస్తే వీడితో ఇండోర్ గేమ్ ఆడాలనుంది సార్. కానీ ఆడుకో సార్. సార్ సార్ మీకు దండం పెడతాను, మారడానికి ఒక్క అవకాశం ఇవ్వండి సార్. నువ్వేమన్నా శిశుపాలుడు ఏంట్రా అన్న అవకాశాలు ఇవ్వడానికి? సార్ సార్ నీకు వంట వచ్చా? వచ్చా, వంటని పచ్చడి పచ్చడి చేస్తానండి. అన్ని పచ్చళ్ళు అక్కర్లేదు కానీ ఓ పచ్చడి చేసి దోసే గలవా? సూపర్ గా ఇస్తానండి. వీడి మీద ఉన్న కేసులు కొట్టేసి ఆ 10,000 మన స్టేషన్ బయట ఓట్లెట్టింది, హ్యాపీగా పిల్ల బాబులతో ఇక్కడ వ్యాపారం చేసుకుంటాడు.
గట్లెట్లా మన రూల్స్ ఒప్పుకోగల సార్. అన్న, నూతిలో ఉన్నవి నీళ్ళే, నాగార్జున సాగర్లో ఉన్నవి నీళ్ళే, ఫిల్టర్ చేసుకుని మనం తాగట్లేదు ఏంటి? ఈడు అంతే, ఈడులోని చెడుగుణాలని మనం ఫిల్టర్ చేసేద్దాం. బోర్డు బాగుందిరా. అంత మీదే కదా సార్. కట్ చేయండి సార్. చిన్నప్పటి నుంచి రిబ్బన్ కట్ చేయాలని ఓ కలరా, ఇన్నాళ్ళకి ఆ కళ నెరవేరింది. గాడ్ ఇస్ గ్రేట్. ఓ దోసే బాబే, క్షణంలో చేస్తారు సార్. సార్, మీ దగ్గర అన్ని సమస్యలకు పరిష్కారం ఉంటది, గట్లెట్లా? ఏనుగు పాదముద్రలో సకల జీవరాశుల పాదముద్రలు ఇమిడిపోయి ఉంటాయి అన్న. నేను అంతే, ఆయన ఆదేశిస్తాడు, కలుపుకుంటూ పోతాను. గట్లనా? నాకేం అర్థం కాలే. హలో రే, మేము నీ ఇంట్లోనే ఉన్నాం, తొందరగా వచ్చే. అదేంటి అన్న, చెప్ప పెట్టకుండా వచ్చారు. చెప్పి రావడానికి మేమన్నా చుట్టాలి పెట్టరా? ఏదో డౌట్లు అడగడం ఆపి త్వరగారా. మమ్మీ డాడీ వచ్చారు. ఏంటి ఇంత అర్జెంట్ గా తీసుకొచ్చా? మమ్మీ డాడీ వచ్చారు, మన ఇద్దరం కలిసి మాట్లాడితే పని అయిపోద్దని. ఏం మాట్లాడాలి? ఒకరు సరే, లోపలికి పద, హాయ్ చెప్పి వెళ్తాను. ఆయన వింటలేదమ్మా. అడుగు, అన్నయ్య వచ్చేసాడు. అయ్యి రావరా బంగారు, ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి. మీరు ఊరుకుంటారా? రాధా. నమస్తే ఆంటీ. నమస్తే అంకుల్. అది నా చెల్లి సుభద్ర. హస్బెండ్ తో గొడవటం, అలాగే ఇంటికి వచ్చేయటం, దాని హ్యాబిట్స్. అబ్బా ఊరుకోరా, పోరా. రాధ పేరు ఎంత బాగుంది. మా అబ్బాయి పేరు కూడా రాధా కృష్ణే. పేర్లోనూ ఉంది, పక్కన ఉంది, ఇక్కడ రుక్మిణి కూడా ఉంది. రుక్మిణి వచ్చిందా? అవునరా. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వస్తాను. ఏ రుక్కు, ఏంటి కృష్ణ ఇలా చిక్కిపోయావు? వెన్న తిన్న మానేసావా? ఎవరి అమ్మాయి? రుక్కు, అదే రుక్మిణి. హాయ్. హాయ్. సో మీరిద్దరూ ఫ్రెండ్సా? క్లారిటీ లేదు. రా కృష్ణ, అలా కూర్చొని మాట్లాడుకుందాం. నీకు బోల్డ్ విషయాలు చెప్పాలి. ఇంకేంటి కృష్ణ, ఉద్యోగం ఎలా ఉంది? తెలిసిందే కదా రుక్కు, దొంగల్ని పట్టుకోవటం అలా అలా. నువ్వే పెద్ద దొంగవి, నీకెవ్వరైనా దొరికేస్తారు. ఏదో అభిమానం. మీ ఆయన ఏం చేస్తుంటారు? హే రుక్కు, ఇంకా పెళ్లి కాలేదనుకుంటా. నీకేంట్రా అంత కంగారు? చాలా సంబంధాలు వచ్చాయి, ఎందుకో పెళ్లి చేసుకోబోద్దు కావట్లేదు. అన్నీ సరిగ్గా సెట్ అయి ఉంటే మా ఆయన పోలీసు అని చెప్పుకునేదాన్ని కదా కృష్ణ. నా తెలీదు. నీకు తెలుసా, కృష్ణ చాలా అల్లరి చేసేవాడు. ఒకసారి నన్ను ఏడిపించడానికి నా చైన్ దొంగతనం చేశాడు. మూడు సార్లు ఏడిపించు కానీ ఇవ్వలేదు. ఆ చిలిపితనమే అందరికి ఇష్టం. ఈ చైన్ స్కీమ్ అక్కడదా? సక్సెస్ఫుల్ ఫార్ములా అని రిపీటెడ్ గా వాడాను. మాటల్లో గుర్తుకొచ్చింది కృష్ణ. చెప్పేయమంటావా? ఏంటి? నేను చెప్పలేను బాబు, నాకు సిగ్గేస్తుంది. ఏం చేసావురా? చార్జెస్ ఉంటావు, ఏం గుర్తుండదు? ఏం నా తెలీదు. ఏం తెలియనట్టు నటించుకో, నువ్వేదో చేసే ఉంటావు. నేనేం చేయలా కృష్ణ. వెళ్ళు, పిలుస్తుందిగా. చేయాల్సిందే.
నాన్నోయ్ అబ్బా ఇదే తల్లెప్పురా బాబు పట్టుకురదలేదు. రాత్రి నేను ఊరుకు కలిసి ఐస్ క్రీమ్ తింటానికి వెళ్ళాం. అప్పటి నుంచి జలుబు జరవు తలబాధ. కొత్త కొత్త అలవాట్లు చేసుకుంటే ఇలానే ఉంటుంది. టాబ్లెట్ వేసుకోవచ్చుగా. అలాంటి బోల్డేసు అయినా తగ్గట్లా. అందుకే తులసాకులు టీ తా కృష్ణ, వెంటనే తగ్గిపోతుంది. కరెక్ట్ గా వచ్చేస్తుంది. హే ఇట్స్ గాన్. అన్ని టాబ్లెట్లు వేసుకుంటే తగ్గింది, తులసాకులతో తగ్గిపోయిందా? తులసాకులంత తేలిగ్గా తీసి పారేయకమ్మా. తులాభారంలో కృష్ణుని తోచడానికి ఐశ్వర్యం అంతా తెచ్చిపోసినా తోగలేదు. రుక్మిణి వచ్చి రెండు తులసాకులు వేసింది, తూగాడు. ప్రాబ్లం అలా సాల్వ్ అయింది. అంకుల్ ఇక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయింది. లాభలేదు, దీనికి నా రేంజ్ ఏంటో చూపించాల్సింది. ఈ ఇంట్లో నా రేంజ్ ఏంటో తెలుసా? తెలీదు. నాకు తెలీదు. ఏంటి నీ రేంజు? లే